ఏయ్ వీళ్ళంటే బాబు మనల్ని ఫాలో అవుతున్నారు, నాకు భయం వేస్తుంది. త్వరగా వెళ్దాం పదవే. త్వరగా పరిగెత్తవే. వెళ్ళిపోయారా చూడు, ఆ చూస్తున్నాను ఉండవే. ఏంటే ఏం చూస్తున్నావు? అక్కడ ఏదో శబ్దం వినబడుతుంది. ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నడపలేదు పదవే. ఏయ్ ఎన్నిసార్లు చూద్దాం, మీరు కొట్టినా హింసించినా నేను అభాషణ చేయించుకోను. ఏయ్ ఏంటే ఎదురు సమాధానం చేయించుకోను అంటే చేయించుకోను, బయటే అనుకున్నాను. చివరికి కడుపులో కూడా ఆడపిల్లకి రక్షణ లేకుండా పోయింది మీలాంటి మృగాల వల్ల. ఏయ్ ఏంటే మృగం అంటున్నా, ఇంకా తగలలా? ఏయ్ నాకు వారస్టే కావాలి, ఆడది వద్దని చెప్పానా? అమ్మాయిగా పుట్టడమే పాపం ఈ లోకంలో. అవునే నిజమేనే, పాప ఏడు పినిపిస్తుంది ఎక్కడే. అవునే ఎక్కడే, అదిగో అక్కడుంది వే పాప. ఎవరే ఈ పాప? ఏమో తెలియదే, ఒంటరిగా ఇలా వదిలేసి వెళ్ళిపోయారేంటి, చుట్టుపక్కల ఎవరూ లేరే. పాపను తీసుకుపోదామే. సరే వే తీసుకుపోదాం. పాప అంటూ మీద ఏమీ లేవే. అవును అవును, పాప చలికి ఏడుస్తుంది. ఏదైనా క్లాత్ ఉంటే చూడు, అది తీసుకురా. పాపకు చలిస్తుంది, త్వరగా చుట్టవే. దేశానికి స్వతంత్రం వచ్చిందని పండగ చేసుకుంటున్నారు చూడు. దేశానికైతే స్వతంత్రం వచ్చింది కానీ మనకే ఇంకా రాలేదమ్మా స్వతంత్రం. ఆడపిల్లగా పుట్టడమే మనం చేసిన తప్ప తరాలు మారినా స్త్రీ తలరాక మారట్లేదు. ఈ సమాజం ఇంకా మారదా? వెళ్దాం పద. ఏ రోజైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం అన్నారు గాంధీజీ. స్త్రీలకు పట్టపగలే రక్షణ లేదు, అలాంటప్పుడు భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టేనా? ఓ మానవుడా, మనిషినని మరిచి మృగంగా ఎందుకు బతుకుతున్నావు? నిన్ను కూడా స్త్రీయే కన్నదని గుర్తుంచుకో.